అనకాపల్లి జిల్లా పాయగ్రావుపేట గ్రామ పంచాయతీలో లేఅవుట్లు ప్లాన్ అప్రూవల్లో అవినీతి జరుగుతుందని పంచాయతీ కొంతమంది వార్డు మెంబర్లు జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. ఈ మేరకు డిపిఓ శిరీష డిప్యూటీ కలెక్టర్ సీతామాలక్ష్మి పాయగ్రావుపేట గ్రామ పంచాయతీలో విచారణ చేపట్టారు. తద్వారా రికార్డులను పరిశీలించి పూర్తి వివరాలను తెలియజేస్తామని డిపిఓ శిరీష రికార్డును తీసుకువెళ్లారు. ఇక్కడ కొన్ని ఆఫీస్కి వాళ్ళ ఈ ఆఫీస్కి ఎప్పుడు ఆయన రాలేదు. ఒక కాగితం కూడా ఇక్కడ ఇవ్వలేదు. మీకు పంచాయతీ ఒక సంతకం ఫైనల్ సంతకము ఒక ఆఫీస్కి ఉంటుంది. నేను అన్న ముందుగా చూసి సంతకం పెట్టేశాను అనుకోండి, సమ్మారం సంతకం ఇది కోర్టు దాకా వెళ్తుంది అంటే కదా గుమస్తాలు వెళ్ళదు కదా. అది గుమస్తా అది ఒక ఇంపార్టెంట్ గుడి ప్రదేశంలో కానీ ఒక సెంటర్లో కానీ నోటీస్ కూడా అందించాలండి. అలాంటి దారులు ఏం జరగండి. సెంటర్లు కూడా प्रति संविस्ता अलगे वाला दूसरा अंत वाली को मे पन को पनमें अप्रूवर मे वाल वार्डवेज मे वाल दृष्टि एनो चेयट मैं नोटिस मे अफिशियल चूसी एवर टाइम जी అది ఇవోగారి చేశారా లేక విమస్తాలు చేస్తున్నారు అంత ముందు ఎవరైనా చేశారండి. ఎందుకంటే ఇది కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్న పిస్తుంది. మంచి ఆదాయం వచ్చేది కరెక్ట్గా పనిచేస్తే మంచి పంచాయతీ చక్కగా పంచాయతీ ప్రజలు కూడా సహకరిస్తారు. వార్డు మెంబర్స్ కూడా నాకు గమనించారు ప్రాపర్గా పనిచేయండి ప్రాపర్గా ఆన్సర్ ఇవ్వన్నారు. మనకి మనకి పంచాయతీకి ఇన్కమ్ పెంచుకుని మంచి మంచి ఇంకా డెవలప్మెంట్ మంచి రోడ్స్ కానీ ఎలక్ట్రికల్ బల్బులు కానీ పోల్స్ కానీ అన్నీ కూడా చేయవచ్చు. మనకి కట్ట రావాల్సిన ఇన్కమ్ వస్తే మనం అన్నీ చేయగలం కదా. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దీన్ని కొంచెం మనం స్ట్రెంగ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు ఆవేదన వ్యక్తపరుస్తూ స్పందనలు ఇచ్చారు. ఈ రోజున రావటం జరిగింది. కొంత అవగాహన వచ్చింది. ఇంకొంచెం టైం తీసుకోవాలి ఎందుకంటే ఏం జరిగిందన్న రికార్డు కావాలి కాబట్టి మేము నెక్స్ట్ 10 డేస్లో మళ్ళీ వాళ్ళతో మేము కూర్చుని ఒక స్ట్రెంగ్ చేద్దామనే ఉద్దేశంలో ముందుకు వచ్చాము. అది మన డిఎల్పి ఏర్పాటు ఇచ్చారు కాబట్టి మంచి వ్యక్తుల్ని అంటే మనకి సహకారం చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తీసుకొస్తే ఇది తప్పనిసరిగా షార్ట్ అవుట్ చేద్దాము. ఎవరైనా తప్పకుండా చేసి వాళ్ళని చర్యలుగా రికమెండ్ చేస్తాం. ఈ రోజు నా పైకరాపేట నేను పైకరాపేట స్పెషల్ ఆఫీసర్ నా పేరు సీతామర్చి డిప్యూటీ కలెక్టర్. మన సోమవారం స్పందనలో మన వార్డు సభ్యులందరూ కూడా పంచాయతీని కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఇక్కడ సరిగ్గా ఈ ఆసీలు విధానం సరిగ్గా చేయలేదని అలాగే మన వంట తీసేవాళ్ళని కూడా ప్రాపర్ లైసెన్స్ లేవు అక్కడ ఇంకా జరుగుతున్నా అని చెప్పించారు. దాని మీద మనకి డిపిఓ గారిని నన్ను జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఎంక్వైరీ చేయమన్నారు. మా డిపిఓ గారు కూడా వచ్చారు, నేను వచ్చారు. కానీ ఇక్కడ సభ్యులందరూ కూడా అటెండ్ అయ్యారు. మనకి వార్డు సభ్యులందరూ కూడా మరి మీకు తెలుసు గత ఈఓ గారు అంటే మన పంచాయతీ ఆయన ఈఓ అంటారు కదా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యదర్శి. మరి అతను 2 ఇయర్స్ నుంచి కూడా పనిచేసి అతను ఏకపక్షంగా అంటే ఆఫీసు సంబంధం లేకుండా డిఫరెంట్ డిఫరెంట్గా పని చేసి పంచాయతీ రావాల్సిన ఆదాయం కూడా గండిపెట్టడం జరిగింది. దాన్ని కూడా ఎంక్వైరీ చేశాము. రెండోది ప్రాపర్గా ఆఫీస్కి రావడని మీటింగులు పెట్టడని తను ఏంటంటే ఇది మేజర్ పంచాయతీ. రెండోది మన జిల్లాకు ముఖ ద్వారాలు వైకరాపేట అంటే అభివృద్ధి మన మున్సిపల్ ఏరియాకి సంబంధించిన అంత ఆదాయం వచ్చే పంచాయతీ.
దాని వల్ల ఎంక్వైరీ చేసాము అతన్ని సస్పెండ్ కూడా చేశారు కానీ అయినప్పటికీ కూడా గత సంవత్సరంలో అంటే రకరకాలుగా ఏంటంటే ఇది డెవలప్ అవుతున్నది రెండు జిల్లాలకు మధ్య మంచి యాక్సెసిబుల్ ఉన్నది హౌసింగ్ కానీ బిజినెస్ కానీ మరి చాలా వరకు ఇదే కాదు తెలియకుండా చాలా జరుగుతున్నాయి అసలు ఎన్ని ఇక్కడ జరుగుతున్నాయి ఎన్ని అప్రూవల్ తీసుకుని కడుతున్నారు అప్రూవల్ లేకుండా కడుతున్నారు పంచాయతీ రావాల్సిన పనులు కడుతున్నారా లేదా ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారా అసలు మేము పాలకవర్గం వచ్చి వాళ్ళ నీరు పైన అయిపోయింది మాకు అసలు ఇక్కడ వీళ్ళు ఎవరు కూడా ఎవరు ఉద్యోగులు ఎవరు పంచాయతీ సంబంధించిన వాళ్ళు ఎంతమంది పారిశుద్ధ్యం పనిచేస్తున్నారు అసలు ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది అన్నది కూడా మాకు తెలియటం లేదు ఎప్పుడు కూడా మీటింగ్ పెట్టలేదు ఏదో తూతు మంత్రంగా పెట్టి మాకు కూడా తెలియటం లేదు అలాగే మినిస్ట్ కూడా ప్రాపర్గా రాయట్లేదు అని చెప్పి కంప్లైంట్ పెట్టారు దాన్ని మేము పరిశీలన చేస్తాము మరి అందరూ కొంచెం తెలివటిపాట్లు గుర్తించాము దానికంటే ఇంకా డీటెయిల్ కావాల్సింది అంటే మనం ఈయన సంవత్సరంలో ఎన్ని జరిగాయి ఎన్ని ఆయన అప్రూవల్ ఇచ్చాడు విత్ ఆఫీస్ తెలిసి ఇచ్చాడో తెలియకుండా ఇచ్చాడు అనేది ఒకటి రెండోది ఏంటంటే ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా ఎలా పనిచేస్తున్నారు ప్రతిదీ కూడా ప్రాపర్గా ఆన్సర్ ఇవ్వాలి ఈ పనికి ఇలా చేయాలి ఈ ప్రజలకి ఇవ్వాలి కానీ కొంత నిర్లక్ష్యం కనిపిస్తుంది అని సభ్యులు ముఖ్యంగా సభ్యులు అడుగుతున్నారు ప్రజలు అడగట్లేదు ఎందుకంటే వాడు ఎలక్టెడ్ సభ్యులు వాళ్ళు మరి వాళ్ళకే మాకే సమాధానం ఇవ్వకపోతే పబ్లిక్ ఎలా ఇస్తారని కొంచెం ఆవేదన వ్యక్తపరిచారు